టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు చేపట్టిన యువగలం పాదయాత్ర ఈ నెల 13వ తేదీన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలు ఆత్మకూరు నియోజకవర్గ ముఖ్య నేతలు, నాయకులతో భేటీ అయ్యారు. యువగలం పాదయాత్ర రూట్ మ్యాప్, పాదయాత్ర విజయవంతం తదితర అంశాలపై నేతలతో వారు చర్చించి దిశానిర్దేశం చేశారు. అనంతరం సోమిరెడ్డి, ఆనంలు మాట్లాడారు. 2024లో భారీ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. లోకేష్ బాబు పాదయాత్ర కడప, రాయలసీమలలో విజయవంతంగా జరిగాయన్నారు. అంతకన్నా ఎక్కువగా నెల్లూరులో విజయవంతంగా చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంటే నిన్న మా జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రి వాళ్ళు ఆనం రామనారాయణ గారిని సమావేశం హైదరాబాద్లో కావటం, ఈరోజు మేము అన్నకి పోయి అన్నింటికి వెళ్ళి నేను, అమర్నాథ్ రెడ్డి, రవిచంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి గారు అందరం వెళ్ళాం. వెళ్ళి అన్నకి స్వాగతం పలికాం. ఈరోజు ఆయన ఆఫీస్కి రావడం జరిగింది. ఫస్ట్ టైం ఇక్కడ ఒక ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. విషయం ఏంటంటే 13వ తేదీ యువగళం పాదయాత్ర ఆత్మకూరు నియోజకవర్గానికి లోకేష్ బాబు ఎంటర్ అవుతున్నాడు. దాన్ని ఆర్గనైజేషన్ విషయం, ఆ రూట్ ఫైనలైజేషన్ విషయం, ఇవన్నీ కూడా అన్న ఈరోజు ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ ముఖ్య నాయకులతో మాట్లాడడం జరిగింది. ఇది మేము అందరం కలిసి, ఇదేంటంటే నెల్లూరు జిల్లాతో 4 సంవత్సరాలు ఈ ప్రజా వ్యతిరేక పాలన మీద విసిగిపోయిన నాయకులు, సీనియర్ మోస్ట్ నాయకులు ఆనం రామనాయుడు గారు, అట్లే మేకపాటి శేఖర్ రెడ్డి గారు, కొట్టమనేటి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు జిల్లా నుంచే దండయాత్ర స్టార్ట్ అయింది. సో ఇక్కడి నుంచి మొత్తం రాష్ట్రంలో వీళ్ళ రియాక్షన్ వల్ల రాష్ట్రంలో చాలా పెద్ద మార్పులు జరుగుతూ ఉన్నాయి, జరగబోతున్నాయి. రెండోది ఏంటంటే రాయలసీమ, ఒక ప్రపంచం అయిపోయింది. 3 MLCలు మేము గెలవటం, ఇంక్లూడింగ్ రాయలసీమ గెలవటం, పశ్చిమ రాయలసీమ, ఒక ఊపు వచ్చింది పార్టీకి, అన్నోళ్ళు రావటం, దాన్ని డబుల్ అయింది దాని ఇంపాక్ట్. ఆ ఫలితాలు మనం ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా చూసాం. 108 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీకి గుణపాఠం చెప్పారు. వై నాట్ 175 అంటున్నారు, వై నాట్ కుప్పం అంటున్నారు. ఈరోజు వాట్ అబౌట్ పులివెందులు అనే పరిస్థితి వచ్చింది ఇక్కడి నుంచి. అందుకని నెల్లూరు జిల్లా నుంచే ఒక మార్పు స్టార్ట్ అయిపోయింది. దానికి మొదట అన్న సీనియర్ నాయకుడు తిరుగుబాటు చేయటం, ఈ పరిణామాలన్నీ. ఏదేమైనా నెల్లూరులో రాబోయే ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తాం అన్ని సీట్లలో అనేది ఒక సంకేతం వెళ్ళిపోయింది. తెలుగుదేశం పార్టీలో మేము కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నామన్నటువంటి సమాచారాన్ని వారికి ఇచ్చిన తర్వాత వారు కూడా ఎంతో ఆప్యాయంగా దగ్గర తీసుకుని అందరం కలిసి పనిచేద్దాం, ఈ రాష్ట్రానికి పట్టిన పీడని వదిలిద్దాం, మీరు తప్పకుండా కలిసి రండి, మీలాంటి సోదరుల యొక్క అందరి సహకారం కావాలి, మీరు తోడుగా ఉండండి అని చెప్పి వారు కూడా పెద్ద మనసుతో ఆహ్వానించడం జరిగింది. రెండో విషయం, ఇవాళ మేము శాసనసభ్యులుగా ఉన్నాం. ఈ శాసనసభ్యులుగా ఉండి శాసనసభ్యత్వంలో కొనసాగడం అనేటువంటిది సరైనది కాదు అని అనుకుంటున్నాం. మీరు చెప్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు శాసనసభ్యత్వాన్ని వదులుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా 1 సంవత్సరం రోజులు సమయం ఉన్నా మేము ఇప్పుడే దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అందరి తరఫున, ముగ్గురు తరఫున కూడా చెప్పడం జరిగింది. ఆయన సమయం చూసి అన్నీ ఆలోచన చేసి పార్టీలో నిర్ణయం తీసుకొని పాలిట్ బ్యూరోలో చెప్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇక మూడవది, ఇవాళ నుంచి నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఏర్పాట్లు, యువగళం పాదయాత్ర శ్రీ లోకేష్ బాబు గారిది 13వ తారీఖు నుంచి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. మీరందరూ కూడా ఒకరికొకరు సహకరించుకొని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఈ యువగళం పాదయాత్రని విజయవంతం చేయండి అని చెప్పి వారు కోరడం, తర్వాత ఈరోజు ఉదయం నేను హైదరాబాద్ నుంచి రాగానే మన ఇన్ఛార్జీలు అయినటువంటి అమర్నాథ్ రెడ్డి గారు కానీ, బీసీ జనార్దన్ రెడ్డి గారు కానీ, అలాగే రామ్ గోపాల్ రెడ్డి గారు, రమణ గారు, మన జిల్లా నుంచి జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులైన శ్రీ చంద్రమోహన్ రెడ్డి గారు, రవిచంద్ర గారు, అందరూ కలిసి వారితోటి ఇంకా పెద్దలందరూ కలిసి మా దగ్గరకు వచ్చి అన్ని విషయాలు మాట్లాడి యువగళం పాదయాత్రను విజయవంతం చేయడంలో మీరు కూడా రండి అని చెప్పి వారు కోరడం జరిగింది. తప్పనిసరిగా చేయవలసిన బాధ్యత ఇవాళ మాకందరికి కూడా ఉంది, విజయవంతం చేయడంలో మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి చెప్పాం. అయితే ఈరోజు పార్టీ కార్యాలయంలో సమావేశం ఉంది,
ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రవేశిస్తా ఉంది. మొదటి రోజు ఈ నియోజకవర్గంలో ఉంది. కాబట్టి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకత్వం అంతా ఈరోజు పార్టీ కార్యాలయంలో ఉన్నారు. మీరు కూడా వచ్చి వాళ్ళతో కలిస్తే బాగుంటుందని అన్న తర్వాత నేను కూడా ఇక్కడికి రావడం, మీరందరితో కలవడం, వాళ్ళందరితో కూడా మాట్లాడుకొని అందరం సమన్వయంతో పోదామని చెప్పి వారందరికీ కూడా సూచించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఇక్కడికి వచ్చాకనే తెలిసింది. శ్రీ సిద్ధేశ్వర వేణుగోపాల స్వామివారి దేవస్థానము కృష్ణపట్నం ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా. ఆహ్వానము: నూతనంగా పునర్నిర్మించిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత, శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత, శ్రీ కోదండరామ స్వామి వార్ల నూతన శిలా విగ్రహ జీవధ్వజ ప్రతిష్ట, మహాకుంభాభి మహోత్సవము జూన్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. జూన్ 10-11 తేదీలలో ప్రత్యేక పూజలు, హోమములు. జూన్ 12వ తేదీ ఉదయం 7:35 శిలా విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట, 11:40 అభిజిత్ లగ్నంలో కుంభ ప్రోక్షణ, 12:00 శాంతి కళ్యాణోత్సవము, మధ్యాహ్నం 12:30 అన్నదాన కార్యక్రమం, రాత్రి 10:00 గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ఆలయ నిర్మాణమునకు పూర్తి సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి దంపతులకు కృతజ్ఞతలు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. శ్రీ పెద్దపాళెం సుబ్బయ్య పిళ్లే చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి, ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి కార్యనిర్వహణాధికారి.